This is Kavitha with a difference. Namaste, nen Kavitha. Welcome to my channel. Welcome to a very special interview. Manaku matrame pratyekamainatuvanti kalapa ఎర్రచందనం రెడ్ శాండర్స్ పేరేదైనప్పటికీ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే పేరు మాత్రం ప్రత్యేకంగా ఇప్పుడు వినిపిస్తోంది. అయితే దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఎందుకని అంత ప్రత్యేకంగా మారిపోయింది? రెడ్ శాండర్స్ కాస్త బ్లడ్ శాండర్స్గా ఎందుకు మారిపోయింది? దానికి సంబంధించి ఒక స్పెషల్ బుక్ను తీసుకొచ్చారు. బ్లడ్ శాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హైట్స్ అంటూ సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుమల గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ గారు నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఒక పెద్ద బుక్ తీసుకొచ్చారు. అండ్ బ్లడ్ శాండర్స్ మనకి ఒక గ్రేట్ హిస్టరీ అనేది కనిపిస్తుంది రెడ్ శాండర్స్కి సంబంధించి. మనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి రెడ్ శాండర్స్. మీరు ఇన్ని రకాల ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేశారు, క్రైమ్ స్టోరీస్ అనేవి చేసిన తర్వాత ప్రత్యేకంగా దీని మీదే ఒక బుక్ తీసుకురావాలనేటువంటి అది ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది అంటే, రెడ్ శాండర్స్ అనేది కేవలం ఆంధ్రాలోని, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో మాత్రమే పెరిగే చెట్టు, అంటే ఎండమిక్ స్పీసీస్ అంటారు. మనకి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క ఐలాండ్లో కొన్ని స్పీసీస్ ఉంటాయి. అట్లా మన రాయలసీమలో కేవలం 3-4 జిల్లాల్లో మాత్రమే ఇది దొరుకుతుంది. అయితే దీని వెనకాల ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆర్థిక కోణం, రాజకీయ కోణం, ఒక గ్యాంగ్స్టర్స్ ఉంటారు ఇందులో. ఇందులో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయి, మోడల్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో విపరీతంగా అంటే సమాజంలో ఉన్న కరప్షను, అఫీషియల్స్ని బ్రైబ్ చేయటము, లేకపోతే ఈ స్మగ్లింగ్లో చాలా వింతలు, విశేషాలు, అనేక కోణాలు ఉన్నాయి. ఇంకొకటి, ఇది ఒక ప్రైడ్ స్పీసీస్, మన దేశానికే ప్రైడ్ స్పీసీస్. సో ఇలాంటి గొప్ప చెట్టు అంటే ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు, దీని చరిత్ర 30 ఏళ్లలో బాగా స్మగ్లింగ్ అయింది. బట్ అంతకుముందే 16వ సెంచరీలో కూడా ఇది బయటకు వెళ్ళేది, చైనా వాళ్ళు తీసుకెళ్లారు. క్వింగ్ డైనాసిటీ అని చైనాలో ఒక డైనాసిటీ ఉంది, ఆ డైనాసిటీ వాళ్ళు దీన్ని అక్కడ వాళ్ళ రాయల్ ఫర్నిచర్గా వాడేవాళ్ళు. సో దాంతో అంటే దీంట్లో మనకి ఆసక్తికరమైన అనేక అంశాలు ఉన్నాయి. అదే కాకుండా దీని కన్జర్వేషను, దీన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో దీని వెనకాల ఉన్న, అంటే ఇప్పటికీ పేపర్లో అనేక మార్లు చాలామంది రాయటం, యూజువల్గా ఏం జరుగుతుందంటే ఇన్ని దొంగలు దొరికినాయి, ఇన్ని దొంగలు దొరికారు అని రాయటం జరుగుతుంది. కాకపోతే దీని వెనకాల అసలు ఏంటి ఇన్డెప్త్, చైనా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అంటే ఒక చాప్టర్ ఉంది చైనీస్ కనెక్షన్ అని, లేకపోతే ఇండియాలో ఎలాంటి పరిస్థితుల్లో ఇది ఎక్కడ ఎలా ఏ పోర్ట్ నుంచి ఎలా దాటుతుంది, ఈ అన్ని అంశాలు ఇందులో తీసుకురావటం జరిగింది. అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ దీని వెనకాల సాంఘిక కోణం, సామాజిక కోణం ఉంది. అది దీన్ని కాపాడాలే ప్రయత్నంలో ప్రజలందరికీ దీని గురించి చెప్పాలి. ఇది మామూలుగా ఏదో మనకు టీవీలో చూపించి ఒక దొంగలు దొరికారు 2 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు విలువైందని కాకుండా దీని వెనకాల అనేక కోణాలు ఉన్నాయని తీసుకురొచ్చే ప్రయత్నం వల్ల ఈ పుస్తకాన్ని, అంటే ఈ సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరిగింది. సో మీ అబ్జర్వేషన్లో కేవలం ఇది మన దగ్గరే ఎందుకని దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కావచ్చు, మన దగ్గర జియోగ్రఫికల్గా ఎందుకని అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి? అంటే ఈ స్పీసీస్ని ఎండమిక్ స్పీసీస్ అంటారు, అంటే ఇది ఒక ప్రాంతానికి మాత్రమే దొరికే చెట్టు. అట్లా మనకి గిర్ అడవుల్లో లయన్ దొరుకుతుంది, ఏషియాటిక్ లయన్ ఏషియాలో దొరుకుతుంది, పర్టికులర్ ఇండియా. రాయల్ బెంగాల్ టైగరు మన తెలంగాణలో, ఆంధ్రాలో, లేకపోతే బెంగాల్లో దొరుకుతుంది. అట్లా ఇది ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీసీస్. అయితే ఎందుకంటే ఎప్పుడైనా ఒక జీవి, అది జంతువైనా చెట్టు అయినా, ఒక ఏరియాలో బతకాలంటే దాని క్లైమేట్, దాని సాయిల్ ఇవన్నీ కలిసి రావాలి దానికి. ఇప్పుడు మనకి మన శేషాచలం కొండల్లో, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి మనం చూసుకుంటే శేషాచలం కొండలు ఈడుపులపాయ వరకు, తర్వాత వెలిగొండ కొండ ఉంది, పాలకొండ ఉంది కడపలో, ఏంది నల్లమల్ల పక్కన, దెన్ లంకమల ఉంది, లంకమల శాంక్చురీ అని. సో ఇక్కడ మాత్రము సాయిల్లో కొన్ని మినరల్స్ ఉంటాయి. మినరల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వార్ట్జైట్ అనే మినరల్ ఉండటం వల్ల. ఇంకొకటి ఇదేంటంటే దీనికి నీళ్లు నిలబడద్దు,
ఇది ఎలా ఉండాలంటే స్లోప్ ఉండాలి. ఆ హైట్ ఇంత హైట్ కన్నా తక్కువ హైట్లో పెరగదు అది. 150 మీటర్ల నుంచి 800 మీటర్లు ఇలా కొంత హైట్ ఉంది స్పెసిఫిక్గా. ఆ హైట్ దగ్గర ఇదేంటంటే డ్రైనేజ్ ఉండాలి దానికి, అంటే వాటర్ నిలబడద్దు. ప్లస్ ఆ సాయిల్లో కొన్ని మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ వల్ల ఆ సాయిల్ నేచర్ వల్ల ఆ క్లైమేట్ వల్ల అంటే ఆ డ్రై క్లైమేట్ ఉండాలి. ప్లస్ షేడ్ ఉండదు దీనికి, దీనికి షేడ్ తగిలిందంటే పెరగదు, దాని చెట్టు మీద షేడ్ ఉండదు. అన్ని అడవుల్లో షేడ్ ఉన్న చెట్టు ఇది మనకేంటంటే కొండల్లో స్లోప్ వల్ల షేడ్ పడదు. సో ఇలా అనేక కారణాలు ఉంటాయి, అది షేడా లేకపోతే సాయిలా వాటర్ డ్రైనేజా లేకపోతే ఇంకోటి మాన్సూన్ సీజనా, అనేక కారణాల వల్ల ఈ చెట్టు ఆ ప్రాంతం దానికి బాగా కలిసి వచ్చింది న్యాచురల్గా పెరగాలంటే. అయితే ఆర్టిఫిషియల్గా దీన్ని అంటే దీన్ని చైనా వాళ్ళు పెంచాలని కొంత జర్మ్ ప్లాజం తీసుకెళ్లారు బట్ ఫెయిల్ అయ్యారు. అట్లే న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా కొంతమంది రైతులు పండిస్తున్నారు చాలా చోట్ల పండిస్తున్నారు. 8,000 మంది ఫార్మర్స్ పండిస్తున్నారని ఒక రికార్డ్ చెప్తుంది. అయితే ఈ ఇది పెరుగుతుందా అంటే పెరుగుతుంది. ఇప్పుడు మనకు నేచర్లో నిజంగా ఒక మంచి సైజు దాన్ని కొట్టాలి అనే సైజు వచ్చిందనుకోండి, 70 సెంటీమీటర్ ఎబో రావాలంటే ఒక 60-70 సంవత్సరాల నుంచి 80-100 సంవత్సరాల వరకు పడుతుంది. ఒక జనరేషన్ అయిపోతుంది, జనరేషన్ అయిపోతుంది. అదే ఆర్టిఫిషియల్ అనుకోండి, మనం ఎరువులు వేసి లేకపోతే ఇంకొకటి వేసి దాని మనకి 25-30 ఏళ్లలో వచ్చే అవకాశం ఉంది. కానీ దానితో ప్రాబ్లం ఏంటంటే నీకు ఆర్టిఫిషియల్గా పెరిగిన చెట్లో శాప్ వుడ్ అంటే మనకి వుడ్కి శాప్ వుడ్ బయట పచ్చగా తెల్లగా కనపడే వుడ్ ఉంటుంది, లోపల ఎరుపు వుడ్ ఉంటుంది. ఈ ఎరుపు వుడ్ అంటే ఎర్రగా ఉండే వుడ్ మన రక్తాన్ని పోలిన వుడ్ అందుకనే దాన్ని రెడ్ శాండర్స్ అంటారు, లాల్ చందన్ అంటారు, రక్త చందనం అంటారు, రకరకాల లాంగ్వేజ్లో గుజరాతీలో రతాంజలి అంటారు రకరకాల. అయితే ఈ శాప్ వుడ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ మనకి ఆర్టిఫిషియల్గా మనం గ్రో చేస్తే. అదే న్యాచురల్ అనుకోండి కొన్ని సంవత్సరాలు, కానీ మొదట్లో మొదటి 15-20 సంవత్సరాలు శాప్ వుడే ఉంటుంది, తర్వాతే హార్ట్ వుడ్ ఫామ్ అవటం మొదలవుతుంది. హార్ట్ వుడ్ అంటే ఆ రెడ్గా గట్టిగా ఉండే వుడ్ బయట, శాప్ వుడ్ ఎక్కువ ఉంటుంది బయట పెరిగే దాంట్లో, హార్ట్ వుడ్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మామూలుగా ఎర్రచందనం చెట్టు అంటేనే పిచ్చి చైనాలో జపాన్లో కొరియాలో, బట్ ఆ ఎర్రచందనం చెట్టులో గ్రెయిన్స్ వేవీ గ్రెయిన్స్ అంటే స్ట్రైట్ గ్రెయిన్స్ ఉంటే తక్కువ డిమాండ్, అది సి గ్రేడ్ కింద. ఈ గ్రేడింగ్లో కూడా మనకి ఏ గ్రేడ్ ఎర్రచందనం అంటే వేవీ గ్రెయిన్ ఉండాలి, బి గ్రేడ్ అన్నా వేవీ గ్రెయిన్ ఉండాలి. వేవీ గ్రెయిన్ అంటే ఇట్లా వేవ్స్ ఒక ఎం ఆకారంలో ఎన్ ఆకారంలో కే ఆకారం ఇలా, అది దానికి ఉండే విలువ క్వాలిటీ దాని మీద ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ప్లస్ చూడటానికి కూడా ఫర్నిచర్ తయారు చేసినప్పుడు కానీ మనకి టేక్లో కూడా మనం చూస్తుంటాం వేవ్స్, బట్ ఇది ఫర్నిచర్ తయారు చేసినప్పుడు కానీ ఈ వేవీ గ్రెయిన్ వల్ల ఎక్కువ విలువ, అంటే మీకు దాదాపు డబుల్ ద రేట్ వస్తుంది. జపాన్లో పడి చచ్చిపోతారు ఈ వేవీ గ్రెయిన్ ఉన్న. ఇంకోటి ఈ ఏ గ్రేడ్ అనుకోండి, జపాన్లో మనకి సినిమాలో కూడా చూపించాడు ఆ ఇన్స్ట్రుమెంట్ పుష్ప సినిమాలో షమ్షీన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్లో వాడే ఆ ఏ గ్రేడ్గా వాడతారు ఆ వేవీ గ్రెయిన్ ఉన్న ఏ గ్రేడ్, ఎందుకంటే దానికి సౌండ్ రావాలి కాబట్టి అది మాత్రమే వాడతారు. సో ఈ న్యాచురల్ అంటే మనకి బయట పెరిగే దాంట్లో వేవీ గ్రెయిన్ తక్కువ ఉంటుంది. నువ్వు నిజంగా వేవీ గ్రెయిన్స్ సీడ్సే కలెక్ట్ చేసుకొని పెట్టిన నర్సరీ పెట్టి దాన్ని పెట్టినా కానీ వేవీ గ్రెయిన్ తక్కువ ఉంటుంది. సో గట్టితనం ఎందుకంటే దీని ఎంత గొప్పదంటే రెడ్ శాండర్స్ నీకు చెదలు పట్టదు. సో దాని గురించి మనం కాదు సైంటిస్టులు చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్గా పెరిగే దాంట్లో అంటే ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయి అంటే, ఒకటి నీకు క్వాలిటీ వుడ్ రాదు అన్నది నిర్వివాద అంశం, రెండోది ఎన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాలు తర్వాత కూడా ఎంతవరకు వస్తుంది అన్నది, ఒక ఎంత సెంటీమీటర్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, లైఫ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది దానికి సంబంధించి. ఫర్నిచర్ అది తయారు చేసుకున్నప్పటికి కూడా ఫర్నిచర్ ఎవర్ గ్రీన్ అండి. చైనాలో మీకు 16th century ఫర్నిచర్ కూడా ఉంది, ఇప్పటికీ ఉంది. అప్పుడుకున్న చైర్లు మీరు చైనాలో ఒక శాండల్వుడ్ మ్యూజియమే తయారు చేశారు, వాడి దగ్గర పెరగని చెట్టుకి వాడు ఒక మ్యూజియం తయారు చేశాడు మన దగ్గర. ఆ మ్యూజియంని కొన్ని 100 మంది 1000 మంది వెళ్ళి చూస్తుంటారు టికెట్ కొనుక్కొని. మనమేమో ఇక్కడ మన దగ్గర రాయలసీమ సంపదను కొట్టి వాళ్ళకి అప్పచెప్తున్నాం, మనం అంటే స్మగ్లర్లు. సో ఇది ఈ మీరు అన్నట్లు వేవీ గ్రెయిన్కి హార్ట్ వుడ్ ఉన్న వేవీ గ్రెయిన్కి దానికి విలువ ఎక్కువ.
సో ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే మనకి మాత్రమే పరిమితమైనటువంటి సంపద, మన సంపద, మన ప్రైడ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇంత బ్లడ్ శాండర్స్గా మారిపోయి దాన్ని మనం ఒక బూన్ అనుకోవాలి, ఒక బెయిన్గా చూసుకోవాలంటే అవసరం ఉందంటారు, దాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఇది మన సంపదేనండి. ఎందుకంటే నిర్వివాదంగా, ఎందుకంటే ఇది ఒక రేర్ సంపద. దీనికి ఎన్ని యూజెస్ ఉన్నాయంటే మనకి కాస్మెటిక్ ఇండస్ట్రీలో, ఎందుకంటే మనకి పింపుల్స్ వచ్చినా ఫేస్ బ్యూటీ కాన్సెప్ట్లో, లేకపోతే మెడిసిన్ సిద్ధ, యునాని, ఆయుర్వేద, ఇలా అనేకమైన మెడికల్ సిస్టమ్స్లో, చైనీస్ మెడిసిన్ సిస్టంలో ఇది పిగ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో శాంటలిన్ అని రకరకాల పిగ్మెంట్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఇది యూరోపియన్స్ ఒక డై, అంటే వాళ్ళ డైయింగ్ ఏజెంట్, మన బట్టలకి టెక్స్టైల్లో కానీ లేకపోతే ఫుడ్లో కానీ, ఫుడ్ కలరింగ్గా వాడచ్చు. సో డైయింగ్గా వాడేవాళ్ళు. తర్వాత ఫర్నిచర్ చేయొచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేయొచ్చు, మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఇది సెక్స్ పిల్ కూడా, అంటే అఫ్రోడిసెక్, దాంట్లో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి. దెన్ డయాబెటీస్, ఇట్స్ డయాబెటీస్కి వాడచ్చు, అంటే సైంటిఫిక్ రీసెర్చ్. ఇట్ ఈస్ డయరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో ప్లాన్ చేస్తే ఇది యాంటీ బ్యాక్టీరియల్. ఒక మనకి నీమ్ చెట్టు, ఆజాడి రక్త ఇండిక నీమ్ చెట్టు, ఎలానో ఈ టీరోకార్పస్ శాంటాలినస్, రెడ్ శాండస్ కూడా అలానే, అంటే అక్కడ బ్యాక్టీరియాని సంహరిస్తుందని దీని గాలి. సో రెడ్ శాండర్స్లో వైట్ హెడ్ అనే ఒక బ్రిటిష్ ఫారెస్టర్ చెప్తాడు, ఇంట్లో పనికి రాకుండా పోయేది ఏమీ లేదు, దాని వేర్లు, దాని చెట్టు, దాని అంటే అన్ని గుణాలు ఉన్న చెట్టు ఇది. ఇది మెడిసినల్ ప్లాంటు, ఇది ఫర్నిచర్ ప్లాంటు, ఇది ఒక అద్భుతం. మనకు అంటారు చూడండి, సంజీవుని మనిషిని లేపుతుంది. ఎగ్జాక్ట్లీ, రెడ్ శాండర్స్ అంత, అంటే మన సంజీవుని అంత కాకపోయినా, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ యూజెస్. సో అందుకనే ఇది డెఫినెట్లీ దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, న్యాచురల్గా ఫారెస్ట్లో పెరిగినప్పుడు దాన్ని మనం కాపాడాలి. దొంగలు వచ్చి దొంగలు కొట్టుకుంటూ, స్మగ్లర్లు, ఒక పెద్ద సిండికేట్ అండి ఇది. మనకి దుబాయ్లో కూర్చుంటాడు సాహుల్ హమీద్, దావుద్ సాహుల్ హమీద్ అనేవాడు దుబాయ్లో కూర్చొని ఈ మొత్తం సిండికేట్ని ఆపరేట్ చేస్తున్నాడు. వాడిని తీసుకురాలేకపోతున్నాం. వేల కోట్ల సంపద, భారతీయ సంపద, వేల కోట్ల రాయలసీమ ప్రజల సంపద, రాయలసీమ ప్రాంత సంపద, మనకి పోర్టుల ద్వారా, సీ పోర్టుల ద్వారా, ఎయిర్పోర్టుల ద్వారా, కార్గో ద్వారా, రకరకాలుగా. మొన్నటికి మొన్న కార్గోలో, బెంగళూరు ఎయిర్ కార్గోలో కస్టమ్స్ వాళ్ళు 9 లక్షలు ఒక కన్సైన్మెంట్కి లంచం తీసుకొని, సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు, లంచం తీసుకొని స్కాన్ చేయకుండా ఎక్స్రే మిషన్లో ఈ రెడ్ శాండర్స్ని పంపించారు. ఒక్కొక్క టన్నే నీకు 1 కోటి నుంచి 2 కోట్లు అంతర్జాతీయ మార్కెట్లో పలుకుతుంది. ఒక చెట్టు ఒక లాగ్, ఒక చెట్టు ఒకే లాగ్ అవుతుంది. సో మనం లెక్కలు చూసుకుంటే 60 లక్షల చెట్లు కొట్టేశారు ఈ 2.5 దశాబ్దాల్లో. ఇక మనకు మిగిలింది, నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇది నా పుస్తకం రాశాక వచ్చిన డెవలప్మెంట్. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వీళ్ళు రెడ్ లిస్ట్ అని ఒకటి ఇస్తారు, థ్రెటన్ లిస్ట్ అని. అంటే ఏది అంతరించిపోతుంది జాగ్రత్త, ఎండేంజర్డ్, థ్రెటన్డ్, నియర్ థ్రెటన్డ్, ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఎక్స్టింక్ట్, ఇప్పుడు వల్చర్స్ ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ ఎండేంజర్డ్ అయ్యి ఎక్స్టింక్ట్ దిశగా పోతున్నాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని మన GIB అని ఒకటి ఉంది, అది రోళ్లపాడులో దొరుకుతుంది కర్నూలు, అది కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ రెడ్ శాండర్స్ కూడా నియర్ థ్రెటన్ పెట్టారు 2018లో. అది ఇప్పుడు అంతరించిపోయే, ఇప్పుడు ఎండేంజర్డ్ పెట్టారు రీసెంట్గా 2021. నా బుక్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఎండేంజర్డ్, అంటే దీనికి దానికి సంబంధం లేదు, బట్ వాళ్ళు చేస్తూ క్లాసిఫికేషన్ చేస్తే ఎండేంజర్డ్ అన్నారు. అంటే కేవలం 20 లక్షల చెట్లు మాత్రమే మిగిలినాయి. ఈ 30 ఏళ్ళలో 50 నుంచి 80% డిక్లైన్ అయింది ఈ చెట్టు. సో నీకు మిగిలింది హార్వెస్టబుల్ సైజు, 5% మిగిలింది. అందరూ అనుకుంటారు ఇది, అంటే మనం ఇది దీన్ని అంతరించిపోతుందో. కొంతమంది థియరీ ఏంటంటే ఇది కూడా రాక్షసి, అంటే అది పుట్టుకొస్తూనే ఉంటుంది. నేను అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు దానంతటా అదే పడి మొలుస్తోందా, లేకపోతే ఎండేంజర్డ్ కాబట్టి మనం దాన్ని కన్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా, మొక్కలుగా పెంచి అక్కడే మీరన్నట్టుగా శేషాచలం అడవుల్లోనే పెంచాల్సినటువంటి అవసరం ఉందంటారా? దీనికి ఒకటేంటంటే అండి, ఈ ట్రీకి హైలీ ప్రాపగేటివ్ ట్రీ, అంటే దీని ఫ్లవర్స్ పాట్స్ లాగా తయారవుతాయి.
దానికి వింగ్స్ ఉంటాయి. అసలు మనం ప్రకృతే ఒక అందమైనదండి. ప్రకృతి మనం అనుకుంటాం మనిషి ఏ స్పీసీస్ అయినా సంతానోత్పత్తి చేసుకొని తన తన స్పీసీస్ బతకాలని కోరుకుంటుంది. అది పులైనా నక్క అయినా మనిషి అయినా చెట్టు అయినా కూడా. ఈ చెట్లలో కూడా మనం చూస్తే జిల్లేటి చెట్టు చూస్తే దానికి దూది ఉంటుంది. పత్తికి ఎందుకు దూది ఉంటుందండి? ఆ దూది బాగా పగిలి పగిలి ఈ సీడి ఎగరాలి, తేలిగ్గా ఎగిరిపోవటం. మనం పొలాల్లో వెళ్ళినప్పుడు మనకు కాళ్ళు గుచ్చుకుంటుంది ఇట్లా కొక్కెంలాగా, అది సీడ్ ఎందుకంటే మనకు గుచ్చుకొని మనం తీసేస్తే అక్కడ పెరగాలి. ఫ్రూట్ ఎందుకండి? ఆ ఫ్రూట్ తిని జంతువులు తిని వాటిని బయట విసర్జిస్తే ఆ ఫ్రూట్ పెరుగుతుంది. సో చెట్లలో అంటే అంత సృష్టి అది. మనం అది దేవుణ్ణి నమ్మేవాళ్ళు దైవ సృష్టి అంటారా లేకపోతే ఇది సైన్స్ అంటామా ఎవల్యూషన్ అంటామా? అంటే వాటి ఆ చెట్లు కూడా మేము పెరగాలి, మా మా సంతానం పెరగాలి అన్న ఉద్దేశంతో అనేక రకాలుగా వాళ్ళు ఆ చెట్లు కూడా ఆ సీడ్స్ని తయారు చేసుకుంటారు. ఈ సీడ్స్ కూడా వింగ్స్ లాగా ఉంటాయి. మీకు ఒక్కొక్క చెట్టుకి కొన్ని వందల వేల సీడ్స్ పడిపోతాయి కింద, అవి గాలికి ఎగిరిపోయి పెరుగుతాయి. అది అందులో జర్మినేషన్ నేచర్లో తక్కువ ఉంటుంది, ఆర్టిఫిషియల్గా మనం చేసినప్పుడు ఎక్కువ ఉండొచ్చు. అయితే అది న్యాచురల్గా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. అయితే తగ్గిపోతున్నాయి కాబట్టి మనం ప్లాంట్ కూడా చేయొచ్చు, చేస్తే మంచిది నేచర్లో. అయితే ఇక్కడ అందరూ చెప్పేది ఇది పెరుగుతుంది కదా దాని అంతటైతే కొట్టేద్దాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, హార్వెస్టబుల్ సైజు 5% మాత్రమే మిగిలింది. ఒక డేంజర్ బెల్ IUCN ఇటీవల మోగించిన గంట ఏంటంటే, బాబు 5% మాత్రమే ఉంది హార్వెస్టబుల్ సైజు. సపోజ్ హార్వెస్టబుల్ సైజ్ అంతా తీసేసామనుకోండి, మీకు ఫ్లవర్స్ ఉండవు. సో ఫ్లవర్స్ ఉండకపోతే క్రాస్ పాలినేషన్ అవ్వదు. నీకు ఈ చిన్న చెట్లు రేపు పెరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి పాలినేషన్కి సో ఆ టైంలో నీకు కొత్తవి రావు. సో దాంతో డిగ్రేడేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సెన్సిటివ్ విషయాలు వీళ్ళకి తెలియదు. ప్రభుత్వంలో ఉన్నారు ఫారెస్ట్ అధికారులు, తెలుస్తుండొచ్చు కొంతవరకు, బట్ దే నాట్ రియలైజింగ్ ద ఆ డేంజర్ని, ఎంత ఘోరం జరగబోతుంది అన్నది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. సో దెర్ ఈజ్ అ సీరియస్ థ్రెట్, ఇది ఎండేంజర్డ్ అయిపోతుంది, కొడుతుపోతున్నారు. 25 ఏళ్ళు 60 లక్షల చెట్లు, నేను లెక్కేసిన దాని ప్రకారం ఈ 30 ఏళ్ళు 150 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దాటిపోయింది. అంటే అంత డబ్బు ఉంది దీంట్లో. దీంట్లో రాజకీయాలు, ఎలక్షన్ జరిగినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ ఆన్ రికార్డు. కడప ఎస్పీ తమిళనాడు ఎలక్షన్ అవుతున్నప్పుడు పెరిగిందని చెప్తే నేను రాశాను. సో దాంతోపాటు ఒక మనీ మెషిన్ లాగా మారిపోతుంది అప్పుడు రెడ్ శాండర్స్ అనేది. ఎస్, రెడ్ శాండర్స్ ఇట్స్ ఏ కామధేను. ఇప్పుడు మనకి రాయలసీమ ప్రాంతంలో మైనింగ్, అక్రమ మైనింగ్ జరుగుతుంటుంది. అది ఐరన్ ఓర్ అయినా లేకపోతే క్వార్ట్జైట్ అయినా ఇంకొకటి అయినా. సో ఇది చెట్టు కూడా చాలా వాల్యుబుల్ స్పీసీస్. దీన్ని కూడా అక్రమంగా, అంటే మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే దీంట్లో ఎవరు మాడ్యూల్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళకి సంబంధం లేదు. సో వుడ్ కట్టర్ని ఒకప్పుడు రాయలసీమ ప్రాంతం వాళ్ళే ఉండేవాళ్ళు, కాకపోతే అక్కడ కొన్ని డేంజర్స్ ఉన్నాయి. ఇది ఒకప్పుడు వీరప్పను సంచరించిన ప్రాంతం. వీరప్పన్ను అక్కడ యథేచ్ఛగా ఏనుగుల్ని, చందనం చెట్లు మనకి పెళ్ళిలో దేవుడికి రాస్తాం కదా ఆ చందనం చెట్లు నరికేసి ఫారెస్ట్ వాళ్ళని చంపేస్తూ మన తెలుగు ఆఫీసర్ పందిల్లపల్లి శ్రీనివాస్ని కూడా చంపేశాడు. పందిల్లపల్లి శ్రీనివాస్ గారు ఫస్ట్ అరెస్ట్ చేశాడు వీరప్పన్ను. అరెస్ట్ చేసిన ఏకైక మనగాడు, ఏకైక వ్యక్తి. తర్వాత జరిగింది చంపడమే, విజయ్ కుమార్ చంపేశాడు ఏది ఆ టాస్క్ ఫోర్స్ ఫామ్ అయిన తర్వాత. ఈ వీరప్పన్ను ఎక్కడైతే వీరవిహారం చేశాడో ఆ ప్రాంతంలో ఉండే ఆ ట్రైబల్ పీపుల్, ఏది వీరప్పన్కి అప్పుడు సహకారం చేసిన వాళ్ళు, వాళ్ళ జనరేషన్స్ కానీ, వాళ్ళు ఏంటంటే ఆ బిల్ట్ ఇదే కొండలు, శేషాచలం కొండలు, పాలకొండ కొండలు లాంటి కొండలే ఉంటాయి అక్కడ. ఆ వాతావరణం, ఆ బిల్ట్, ఆ మోయటం. ఎందుకంటే మీకు ఆ మొయ్యాలంటే బరువు ఎక్కువ, అవి స్కిన్నింగ్ చేయాలి. సాఫ్ట్వుడ్ స్కిన్ చేయలేదనుకోండి అది గట్టిపడిపోద్ది, మీకు తర్వాత చేయడం కష్టం అవుతుంది. ఇమ్మీడియట్గా స్కిన్ చేయాలి. స్కిన్ చేసి అది భుజాల మీద కొన్ని కిలోమీటర్లు నేను నడిచాను. నేను కడప సో కడప శేషాచలం ప్రాంతంలో నడిచినప్పుడు మనకి పైకి ఎక్కాలి, చాలా కష్టం. 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల నుంచి చెట్లు మనకు కనపడతాయి లోపలికి వెళ్తే. ఇంకే పై పక్కన నేను కొట్టేశారు.
ప్లస్ అక్కడ మనకి కొన్నిసార్లు 20 కిలోమీటర్లు వెళ్ళాల్సి రావచ్చు. సో ఇదంతా మనకి సినిమాలో ఒక పాట ఉంది, పులి మేక దాక్కోవటం లాంటి కథ నడుస్తుంటుంది. నా బుక్ ఓపెనింగే అది, హౌ ఈ సెక్యూరిటీ ఫోర్సెస్, బికాస్ ఇది పెద్ద అడవి, దానికి ఎన్నో దారులు, ఎన్నో అవుట్లెట్సు, ఇంతమంది తక్కువ టాస్క్ ఫోర్సు పోలీసులు జిల్లా యంత్రాంగం పనిచేసిన, ఎందుకంటే నీకు అది ఎర్ర బంగారం, బంగారం అడవిలో దొరుకుతుందంటే దొంగలు పోకుండా ఉంటారా? సో ఈ ఎర్ర బంగారాన్ని, బికాస్ కేజీల కొద్దీ టన్నుల కొద్దీ మనం అమ్ముతున్నాం ఇది, సో ఈ ఎర్ర బంగారాన్ని కొనుక్కోటానికి నరుక్కోటానికి దొంగలు వివిధ రూట్లలో అడవికి చేరుకుంటారు. స్మగ్లర్లు, స్మగ్లర్లు అంటే మనం వాళ్ళు వుడ్ కట్టర్స్ అంటున్నాను నేను. నేను డిఫరెన్షియేట్ చేశాను వుడ్ కట్టర్స్కి స్మగ్లర్కి, ఎందుకంటే వుడ్ కట్టరు డబ్బు కోసం వస్తాడు, జీవనోపాధిగా మారిపోయింది మారిపోయింది వాళ్ళకి, కానీ వాడు చేసేది ఇల్లీగలే, వాడు చేసేది లీగల్ అని నేను చెప్పట్లేదు. అయితే స్మగ్లర్ ఎవడంటే ఎక్కువ దీంట్లో ఎక్కువ డబ్బులు వచ్చేవాడు. దీంట్లో స్టేజెస్ ఉన్నాయి, వుడ్ కట్టర్ తర్వాత మేస్త్రి ఉంటాడు, మేస్త్రి తర్వాత పైలట్ ఉంటాడు, అంటే ఈ బండి పోతున్నప్పుడు పైలట్ వెనకాల నుంచి వాడు ముందు ఎవరైనా ఉన్నారా అని కనిపెట్టేవాడు. పైలట్ తర్వాత మనకి ఉండేది, పైలట్ తర్వాత మనకి ఇంకా స్టేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ స్మగ్లర్ ఉంటాడు, ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉంటాడు, తర్వాత మా ఈ మధ్యలో మళ్ళీ గోడౌన్ కీపర్స్ ఉంటారు, అంటే ఈ ఈ సరుకు ఏదైతే కొట్టేశారో అది గోడౌన్లో దాచిపెడతారు. ఈ స్టేజెస్ అన్ని ఇంకోటి ఇది రాయలసీమలో స్టార్ట్ అయ్యి బోర్డర్స్ దాటి బెంగళూరు చెన్నై దగ్గర ఉండి అక్కడి నుంచి పైన ఉండి అన్ని రాష్ట్రాల్లో మనకి ల్యాండ్ రూట్లు వెళ్తేనేమో అక్కడ నార్త్ వైపు, నార్త్ ఈస్ట్ వైపు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటాయి గోడౌన్స్. మీకు బంగ్లాదేశ్ ద్వారా వెళ్తుంది, మిజోరం మయన్మార్ ద్వారా వెళ్తుంది, అదే ఎయిర్ రూట్లో అనుకుని ఎయిర్ కార్గోలో వెళ్తుంది, బెంగళూరు ఎయిర్ కార్గో, చెన్నై ఎయిర్ కార్గో, హైదరాబాద్ ఎయిర్ కార్గో, వైజాగ్, హైదరాబాద్ మన దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక్కసారి ఉడ్డు వాడి దాటించాలి, ఎందుకంటే మనకి చట్టాలు కొంచెం స్ట్రాంగ్ ఉంది, తమిళనాడులో కూడా చట్టం ఉంది, బట్ మిగతా రాష్ట్రాల్లో స్పెసిఫిక్, ఎందుకంటే నేషనల్ యాక్ట్ లేదు దీనికి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 6లో దీన్ని పెట్టలేదు, ఎందుకంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి. దీంట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ పండించిన వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్, ఎందుకంటే అవి చట్టాలు చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సో దాని కోటా కూడా తక్కువే, సైటీస్ కోటా ఒక్కొక్క రాష్ట్రానికి 300 టన్నులు సంథింగ్ ఉంది. సో దీనివల్ల మనకి అమ్ముకోవటం కష్టం. సో ఇది బట్ ఇల్లీగల్గా ఎక్కువ సీపోర్ట్ల ద్వారా వెళ్తుందండి, మనకి ఎల్లని సీపోర్టే లేదు దాన్ని. ఒక అక్కడ కూడా వీళ్ళకి కావాల్సిన ఆఫీసర్స్ లేకుంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళెవరో ఉండి ఉంటారు కదా. అవును, ఇది నెక్సస్ అండి, అసలు లేకపోతే ఎలా వెళ్తుంది బయటికి? బికాస్ నువ్వు క్లియర్ చేస్తున్నావు కావాల్సిన వాటా వాళ్ళకి అందుతుంది, కంటైనర్లో కన్సైన్మెంట్స్, దీని పైపులను, ఇంకొకటను ఎక్స్పోర్టర్స్, దీనికోసమే స్పెసిఫిక్గా కంపెనీలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని 100 కంపెనీలు రెడ్ శాండ్ స్మగుల్ చేయడానికి షెల్ కంపెనీలు ఉన్నాయి. ఈ షెల్ కంపెనీల పని ఏంటంటే మేము పైపులు సప్లై చేస్తున్నాం, మేము అది సప్లై చేస్తున్నాం అని చెప్పి రెడ్ శాండర్స్ దాంట్లో పెట్టి కంటైనర్స్ కస్టమ్స్ వాళ్ళని కొందరిని కోర్ట్ ఆఫీసర్స్ని అందరినీ మేనేజ్ చేసి వీళ్ళు పంపుతున్నారు. సో ఇది ఇది మనకి క్లియర్గా దెర్ ఈజ్ అ నెక్సస్, కొన్ని 100 టన్నులు పోతుందండి. ఇప్పటికి మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయంలో కూడా అక్కడ నరుకుతూనే ఉన్నారు, బోర్డర్ దాటుతూనే ఉంది, గోడౌన్లో ఉంటూనే ఉంది సరుకు, ఎయిర్పోర్ట్లో, సీపోర్ట్లో, ఎయిర్ కార్గోలో నడుస్తూనే ఉంది. సో వివిధ దశల్లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎందుకంటే నీకు డిమాండ్ ఉంది చైనా జపాన్లో. ఆ డిమాండ్ ఎంత డిమాండ్ అంటే మనకు ఆ సినిమాలో కూడా చూపిస్తాడు ఏమని, పెళ్ళికి గిఫ్ట్ అని, పెళ్ళికి అదే కాదు రాయల్ ఫర్నిచర్ కూడా గిఫ్ట్ ఇస్తారు. బుద్ధిస్టులు ఇది పెట్టుకోవటం మంచిది అనుకుంటారు, దీంట్లో అరోమా లేకపోయినా ఒక బేస్ లాగా వాడతారు, ఏది మన అగరబత్తిలో బేస్ లాగా, అంటే అది పెద్ద గంధంలాగా సువాసన రాదు ఇది. సో దీన్ని డిమాండ్ ఎక్కువ. సో ఈ డిమాండ్ వల్ల నీకు మనకు సీజ్ చేసిన వుడ్ ఆక్షన్ వేయాలంటే ప్రాసెస్ ఉంది, గ్లోబల్ టెండర్స్ పిలవాలి, వాడు మళ్ళీ ఇది కాకుండా చేస్తాడు స్మగ్లరు, కోర్టుకు వెళ్తాడు, లేకపోతే దీన్ని కొంటాడు, కొని ముందు భయాన అంటారు అది ఇస్తాడు, తర్వాత మళ్ళీ కొనడు,
ఇది వీడి దగ్గరే ఉంటుంది అగ్రిమెంట్ అయిపోయేదాకా. సో అఫీషియల్గా అమ్మలేరు, సీజ్ చేసింది. మనకి హార్వెస్టింగ్ లేదు, ఎందుకంటే సైటిస్ట్లో ప్రొటెక్టెడ్ కాబట్టి హార్వెస్ట్ చేయడానికి లేదు. దానికి కొన్ని ఐ థింక్ యూ హ్యావ్ టు వర్క్అవుట్ ఆన్ ఇట్. సో వెన్ నిజంగా అన్ని ట్రీస్ వచ్చాక, సో ఇవన్నీ ఆర్టిఫిషియల్గా పెంచవచ్చు, ఆర్టిఫిషియల్ పెంచవచ్చు, దానికి ఇబ్బందులు ఉన్నాయి. సో ఇది బేసిక్గా ఇంత ఇంత డబ్బు ఉండటం వల్ల దీని చుట్టూ, సో దీనికి ప్లేయర్స్ ఎక్కువ. అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా కూడా మారిపోయింది. ఒక తలకాయ పోతే 10 తలకాయలు వచ్చినట్టు, ఒక గ్యాంగ్ పోతే ఇంకో గ్యాంగ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బును చూసారు కాబట్టి. దీని చుట్టూ దీంట్లో సినిమాలు తీశారు. మీకు నా బుక్ లో ఉంది, అజిత్ శాతం అనేవాడు మరాఠీ సినిమాలు తీశాడు, పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు. మీకు చూస్తే మస్తాన్ వాలి నీతూ అగర్వాల్ కేసు మీకు తెలుసు, అది ఫేమస్ కేసు. సంగీత చెటచ్చి మద్రాసు లక్ష్మణ్ కేసు తెలుసు. వాళ్ళు ఫ్లైట్లో తిరుగుతాడు స్మగ్లర్, ఒకసారి వాడు రూపురేఖలు మారిపోతాయి, ఒక 2-3 టన్నులు స్మగ్లర్ చేయగానే. సో ఇది దీని దీంట్లో లగ్జరీ లైఫ్ చూసిన తర్వాత, లావిష్ లైఫ్ స్టైల్ అంతా మారిపోయిన తర్వాత, ఇప్పుడు బ్లడ్ శాండర్స్ అనేది చూస్తే నిజంగా రక్త చందనం అని పేరు ఎందుకు పెట్టారు, కానీ దాని చుట్టూ కూడా మొత్తం రక్తపాతం అయితే కనిపిస్తూ ఉంది కదా. అంటే 2 రీజన్స్, ఒకటి నేచురల్ గా అది ఎర్రగా కనిపించడం, బట్ రక్తపాతం అయితే కనిపిస్తుంది దీని చుట్టూ రక్తం ఉంటుంది. అది ఇంకా మనం ఎయిర్ కి ఎక్స్పోజ్ చేస్తే దాని కలర్ మారిపోతుంటది, ఆ కలర్ బ్రౌనిష్, రెడ్డిష్ బ్రౌన్, ఆరెంజ్ టింజ్ బ్రౌన్ లో మారిపోతుంటది రకరకాల, దాని డిపెండింగ్ ఆన్ గ్రేవ్స్ గ్రేవీ వేవీ గ్రెయిన్స్ బట్టి. సో బట్ మీరు అన్నారు చూడండి, నేను బ్లడ్ శాండర్స్ అనే పేరు పెట్టాను, అంటే యాక్చువల్గా రక్త చందనం తెలుగులో, ఇంగ్లీష్లో బ్లడ్ శాండర్స్. బట్ దీని చుట్టూ జరిగిన రక్తపాతం, ఒక శాండిల్ వుడ్ చుట్టూ జరిగిన రక్తపాతం తర్వాత అత్యంత ఒక వుడ్ కోసం, ఒక చెట్టు కోసం ఈ భూ ప్రపంచంలో ఎక్కువ రక్తపాతం జరిగింది. రక్తపాతాలు అనేవి రాజ్యాల కోసం చూడడం అనేది జరుగుతుంది అది ఎక్కువగా. ఇదేంటంటే అండి, పోలీస్ ఎన్కౌంటర్లో చంపడం ఒకటి, స్మగ్లర్ల చేతిలో చంపుకోవడం ఒకటి, స్మగ్లర్ల చేతిలో చచ్చిపోయిన ఫారెస్ట్ అధికారులు ఒకటి, వాళ్ళు వాళ్ళే చంపుకోవడం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వీళ్ళల్లో హైజాకింగ్ గ్యాంగ్స్ అని ఉంటాయి, అప్పర్ హ్యాండ్ ఎవరిది అనేది. హైజాకింగ్ గ్యాంగ్స్ ఏంటంటే, వీడు పరాన్నజీవి లాంటోడు, అంటే ఈ ఎవడైతే ఈ కూలీలని మేస్త్రిని హైర్ చేసుకుంటాడో స్మగ్లరు, వాళ్ళకి ఒక టన్ను, ఒక 2-3 టన్నులకు 10 లక్షలు ఇవ్వాలనుకోండి కొట్టి తీసుకొచ్చినందుకు. ఈ హైజాకర్ గ్యాంగ్కి 5 లక్షలే ఇస్తాడు, వాడు బయట వెయిట్ చేస్తాడు, దీన్ని ఫాలో అవుతుంటాడు ఈ కార్ని. ఎప్పుడైతే వీళ్ళకి అనుమానం వస్తే రేసింగ్ అవుతుంది. భాషాబాయ్ అనేవాడు అలానే చేశాడు కడపలో, ఈ రేసింగ్లో వెళ్ళి ఆ ఫైర్ అయిపోయి మొత్తం స్మగ్లర్లు అందరూ ఆ కారులో కాలు చచ్చిపోయారు. సో దిస్ హ్యాజ్, అంటే దీంట్లో మీరు అన్నారు కదా వాళ్ళు వాళ్ళే చంపుకోవటం, లేకపోతే ఆఫీసర్లు ఫారెస్ట్ అధికారులు రాళ్లతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి, రాళ్లతో కొట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఈ రక్తపాతం, ఇంత రక్తపాతం, బ్లడ్ షెడ్ అయితే కంప్లీట్ ఉంది కనిపిస్తుంది, రక్తపాతం ఉంది, అవినీతి ఉంది, రాజకీయ రాజకీయమైన కోణం ఉంది. ఎలక్షన్స్లో, స్థానిక ఎలక్షన్స్లో మీరు చూస్తే మహేష్ నాయుడు అనేవాడు కానీ, గంగిరెడ్డి అనేవాడు కానీ, వాళ్ళ వీళ్ళందరూ అక్కడ స్థానికంగా పొలిటీషియన్సే, ఏదో ఒక పార్టీలో. ఈ ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీలు. అంటే స్మగ్లర్ పొలిటీషియన్ అవుతున్నాడా, పొలిటీషియన్ స్మగ్లర్ అవుతున్నాడా, స్థానికంగా మారుతున్నారు తెలియదు, అట్లా ఉంది పరిస్థితి. సో కాబట్టి ఇది ప్రజలకి ఏంటి ఇది సిగ్నిఫికెన్స్ అని మనం అనుకుంటే, మీ స్పీసీస్, మీ సంపద, అంటే అది రాయలసీమలో ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, దక్షిణ భారతంలో ఉండొచ్చు, అంటే మనం గోయింగ్ అప్ భారతదేశంలో, దీన్ని ఎవడో చైనా వాడు ఐడెంటిఫై చేశాడు. వాడు ఇక్కడున్న నెట్వర్క్ ద్వారా, మనవాడే అక్కడ దుబాయ్ వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఆపరేట్ చేయడం ద్వారా ఇక్కడ ఇంతమంది స్మగ్లర్లు దీన్ని దోచుకొని తింటున్నారు. ఇది ప్రభుత్వ సంపద, ఇది ప్రజల సంపద, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. దీని మీద అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలిసి రావాలి. కేంద్ర ప్రభుత్వంలో చట్టం లేదు, ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 6లో చేర్చలేదు. దీన్ని ఏదో విధంగా దీని ప్రొటెక్షన్ కల్పించాలి రైతులకి. నిజంగా వాళ్ళు వేస్తున్న రైతులు లాభంతో, చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు, మేము అమ్ముకోలేకపోతున్నాం, మాకు ఇబ్బంది అవుతుందని. దానికి ఏదో ఒక స్ట్రీమ్లైన్ చేయాలి, అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ఇంకోటి, భారతదేశంలో యూజ్ చేయొచ్చా అంటే, మరి నిజంగా భారతదేశంలో కూడా రిచ్ పీపుల్ ఉన్నారు,
దీన్ని ఫర్నిచర్ గా వాడుకోవటానికి. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు సీజ్ చేసిన ఉంటాయి, స్మగ్గుల్ చేస్తున్న దాన్ని పట్టుకుని సీజ్ చేసి పక్కన పెడుతున్నారా, దాన్ని ఏం చేస్తున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం చూస్తే పెద్ద గోడౌన్ ఉంటదండి, గోడౌన్ లో పడుంటాయా వేల టన్నులు? అంటే దాన్ని ఆక్షన్ చేస్తుంటారు, దానికి ఏం కాదు, మీరు నీళ్ళలో వేసినా ఏం కాదు. దాని స్పెసిఫిక్ గ్రావిటీ కూడా అరౌండ్ 1 ఉంటుంది, తేలుతుంది. వేరే వుడ్తో కంపేర్ అది మునిగిపోతుంది, అంటే కొంతవరకు. సో ఇది ఆక్షన్ చేస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆక్షన్ చేస్తుంది, ఆక్షన్ కొనుక్కుంటారు. బట్ మనకు వస్తూనే ఉంది, రోజు దొరుకుతూనే ఉంది. అసలు మనం దొరికే వుడ్ 10% మాత్రమే, అంటే 100 టన్నులు కొడుతుంటే 10 టన్నులు మాత్రమే దొరుకుతున్నాయి, అంటే 90 టన్నులు దేశం దాటిపోతున్నాయి. సో ఇది ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం చేయి, బికాస్ ఇక్కడ నీకు స్మగ్లర్లు ఎక్స్ట్రడిషన్ చేయాలి. ఎక్స్ట్రడిషన్ ఎంత కష్టం? విజయ్ మాల్యా వచ్చాడా, నీరవ్ మోడీ వచ్చాడా, మెహుల్ చోస్కి ఎంత కష్టం అవుతుంది? అవును. సో వీళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు గంగరెడ్డిని కూడా డిపోర్టేషన్ చేశారు ఎక్స్ట్రడిషన్ చేయలేక. సో అప్పుడు ప్రధానమంత్రి మోడీయే, సుష్మా స్వరాజే, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఇంట్రెస్ట్ వల్ల అది తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన కేసులో ఈయన ఈయన ఏదో సిమ్ కార్డ్ సప్లై చేశాడని ఆ చాప్టర్ కూడా ఉంది నా దాంట్లో. సో దీనికి ఒక పొలిటికల్ విల్ కావాలి. ఇంకోటి టాస్క్ ఫోర్స్ అసలు పని చేయలేదని చెప్పట్లా. టాస్క్ ఫోర్స్ పని చేసింది, టాస్క్ ఫోర్స్ ఇప్పుడు కూడా చేస్తుంది, నిన్న కూడా అరెస్ట్ చేశారు. బట్ ఈ జరుగుతున్న స్మగ్లింగ్కి నీ టాస్క్ ఫోర్స్ సరిపోతుంది, లిమిటెడ్ అయిపోతుంది. స్టాఫ్ పెంచాలి, వాళ్ళకి మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, వనరులు ఇవ్వాలి. బికాస్ రీసెంట్గా వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఇచ్చారు, మొన్నటిదాకా శాటిలైట్ ఫోన్స్ లేవు. అడవిలోకి వెళ్తే సిగ్నల్ రాదు, ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా తెలియదు. డ్రోన్స్ అన్నారు, ఇంతవరకు డ్రోన్స్ డిప్లాయ్ చేయలే. ఇవన్నీ ఆధునిక టెక్నాలజీ అనేది ఆడి సెల్ ఫోన్ ట్రాకింగ్ చేసే ఎక్విప్మెంట్ కూడా ఉండాలి. మనకు అప్పుడు స్మగ్లర్ ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఈ మావోయిస్టుల విషయంలో చేస్తున్నారు, టెర్రరిస్టు విషయంలో చేస్తున్నారు, కానీ స్మగ్లర్ల విషయంలో చేయట్లా. అరే అది ఇంపార్టెంట్, మావోయిస్టులు అంటే టెర్రరిస్టులు అంటే వాళ్ళు దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీ యాంగిల్లో చేస్తున్నారు అనుకుందాం. కానీ స్మగ్లర్లు కూడా, ఎందుకంటే ఈ డబ్బు ఎక్కడ పోతుంది అల్టిమేట్గా? ఇట్ క్యాన్ బి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఆల్సో, లక్షల కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి దీనికి ఎక్విప్మెంట్ వాడాలి. గవర్నమెంట్ కూడా, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ రోజున డివైడ్ అయినప్పుడు కూడా ఇది మనకి స్టేట్కి ఫైనాన్సెస్ పనికి వస్తుంది అనుకున్నారు, కానీ అది జరగకుండా స్మగ్లర్లు ఆపటం ఇదంతా ఇబ్బంది వల్ల అయింది. ఇప్పటికైనా బెస్ట్ యూటిలిటీ అనేది చేసుకోవాలి అని. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమాలో దాన్ని నెగటివ్నెస్ని, లేకపోతే విలన్ని హీరోగా పోర్ట్రే చేయడం, లేకుంటే ఎర్ర చందనాన్ని నరకడాన్ని హీరోయిక్గా చూపించడం అనేది, దాన్ని ఎలా చూస్తున్నారు? ఒక కమర్షియలైజేషన్ కోసం అనుకుంటున్నారా, లేకపోతే అంటే ఇక్కడ మీ విషయం? నేను యాక్చువల్గా నా పుస్తకాన్ని సినిమాని పోల్చడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ బట్ మీరు ఎంతసేపు, మనము ఒక దాంట్లో ఉన్నటువంటి నెగటివ్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పటిదాకా వినిపించిన దాంట్లో పుష్పకి సంబంధించి, సరే ఎర్రచందనం గురించి ఇంత ఇంపార్టెంట్ వాల్యూ, మెడిసినల్ వాల్యూస్ ఉన్నప్పుడు, మనకు మాత్రమే సొంతమైనటువంటి ఒక సంపద గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నెగటివ్గా ఎందుకు పోర్ట్రే చేశారు? ఒక విలన్గా ఉండాల్సినటువంటి క్యారెక్టర్ అనేది వినిపించింది సినిమాలో. ఏమంటే ఇప్పుడు నాది ఫ్యాక్చువల్ అకౌంట్, నిజాలా రాశాం. సినిమాలో ఏంటంటే అది ఫిక్షన్. పుష్పరాజ్ అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, అంటే మనకి పాలరాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, సాహుల్ అమీద్ అని చెడు పాలరాజు, వాడికి అనేకటి బాబు అని ఎక్కడో నేను చూశాను ఏదో వెబ్లో, ఏదో అనేకటి బాబు క్యారెక్టర్ అని, అతను తమిళనాడు స్మగ్లర్. బట్ ఆయన అన్నీ చూసుకొని రీసెర్చ్ చేసి కొంత ఈ క్యారెక్టర్ని, ఈ బ్యాక్గ్రౌండ్ని సృష్టించినట్టున్నాడు. అయితే సినిమాలో సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాడు ఆర్ట్ ఫిల్మ్ తీయలేదు, కమర్షియల్ ఫిల్మ్ తీశాడు, సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా నన్ను అడిగారు ఎవరో, ఇది సమాజం మీద ప్రభావం చూపుతుందా? నా పుస్తకం చదివి ఎవరు, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్స్, మనం వాళ్ళని అందరినీ నా పుస్తకంలో చెట్టే హీరో, అందరు స్మగ్లర్లు. అడి ఇంకా దొంగలు నరికేవాడు హీరో ఎలా అవుతాడండి? నిజంగా వాస్తవంగా మాట, సినిమాని పక్కన పెట్టి ఆ దొంగలు నడిగేవాడు పుష్పరాజ్ అయినా, పుష్ప అయినా, జాలిరెడ్డి అయినా, మంగళం సీన్ అయినా,
లేకపోతే ఇంకొక ఎంపీ రావు సినిమా రావు రమేష్ ఎంపీ అయినా, ఆల్ దీస్ ఫెలోస్ ఆర్ స్మగ్లర్స్, ఆర్ క్రిమినల్స్, దే ఆర్ యాంటీ సోషల్. వాళ్ళు సమాజానికి విరుద్ధం, వాళ్ళు ఈ ప్రకృతికి విరుద్ధం, వాళ్ళు మన రాయలసీమ ప్రాంతానికి చెందిన అరుదైన చెట్టుని కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు. ఎక్కడ హీరోయిజం? చెట్టును నరకడం హీరోయిజం కాదు. బట్ మన సినిమాలో లిబర్టీస్ ఉంటాయి మనం అనుకుంటాం కదా. సో బట్ ఐ డోంట్ నో, బట్ అది నేను సినిమాలో ఇలా చూపటం తప్ప, అంటే సినిమాలో చాలా చూపుతారు ఇది రాబరీస్ని, హీరో రాబరీ చేసేవాడు హీరో ఉంటాడు, రాబిన్హుడ్ అవుతాడు, కొన్నిసార్లు రాబిన్హుడ్ కూడా అవ్వడం. సో ఇది అది ఐ థింక్ యూ షుడ్ బెటర్ ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రామ్ గోపాల్ వర్మను, లేకపోతే వీళ్ళని అడిగితే బెటర్. బట్ స్టిల్ ఆ గ్లోరిఫికేషన్ ఆఫ్ ది క్రైమ్, ఇది ఈ పుష్పాలోనే కాదు చాలా సినిమాల్లో జరిగింది గ్లోరిఫికేషన్ ఆఫ్ ది క్రైమ్ బట్ ఇక్కడ మామూలుగా బయట చూస్తే పుష్ప అనే ఒక స్మగ్లర్ కూడా శిక్షార్హుడే. సో అతను నాకు ప్రతి ఒక్కడికి ఒక దొంగతనం చేసే ప్రతి ఒక్కడికి ఒక రీజన్ ఉంటుంది. ఏది మంత్రి శంకర్ అని ఒక ఆయన ఉన్నాడు బాగా దొంగలు చేస్తాడు, అడప వెంకన్న అని ఒకడు ఉన్నాడు, లేకపోతే ఈ స్టూవర్ట్పురం దొంగలు ఉన్నారు. ప్రతి ఒక్కడికి తప్పు చేసే ప్రతి ఒక్కడు ఒక మోరల్ తీసేసి వాడు పెట్టుకుంటాడు. ఎవడైనా కానీ మనలో కానీ బయట కానీ ఎవడైనా కానీ నేను ఈ తప్పు ఎందుకు చేస్తున్నానంటే ఈ కారణం వల్ల చేస్తున్నాను, నేను ఈ దోపిడీ ఎందుకు చేస్తున్నానంటే, కాకపోతే ఏది తప్పు అంటే చట్టాలు. ఇప్పుడు మన ఆంధ్రదేశంలో ఒక చట్టం ఉంది 2016 అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చిన తర్వాత, అంతకుముందు చట్టం ఉంది అని అమెండ్ చేశారు. దీని ప్రకారం చెట్టు నరకటం నేరం, రెడ్ శాండర్స్ చెట్టు మహానేరం. ఈ మహానేరానికి పాల్పడుతున్న వాడు ఎప్పటికీ హీరో కాలేడు, వాడు జీరోనే. వాడు అయితే ఇక్కడ అఫీషియల్ నెక్సెస్ అయితే మనం చూడాలి సినిమాలో కొంచెం ఈ అఫీషియల్ నెక్సెస్ ఉంటుంది. ఈ డ్రామటైజేషన్ చేశాడు కదా, సో అది మన పుస్తకంలో కూడా రాశాము రియల్గా ఎట్లా ఉంటుంది నెక్సెస్ అని. సో దట్స్ వై ఆల్ ఆర్ క్రిమినల్స్ అండి. యా, సో మనకే సొంతమైనటువంటి రెడ్ శాండర్స్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ జనరేషన్ కోసం. మీరన్నట్టుగా ఇప్పుడు ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మన ప్రైడ్ని మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. అవునండి, ఎస్. అందరూ అంటే ఇది మన అంటే తెలుసు చాలామందికి ఈ విషయం తెలుసు, బట్ ఫోకస్ పెరిగింది. అది పుస్తకం వల్ల అయితేనే లేకపోతే సినిమా వల్ల అయితేనే ఒక టాక్ అనేది ఒక చర్చ అనేది అయితే ప్రారంభమైంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నా పుస్తకం రిలీజ్ చేశారు, ఆయన కూడా మాట్లాడారు దీని మీద. సో ఐ థింక్ దేర్ షుడ్ బి అ పొలిటికల్ విల్, అంటే ప్రభుత్వ స్థాయిలో అది రాష్ట్రం కేంద్ర స్థాయిలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని చట్టాలు ఉన్నాయి. ఎన్నికల కోసం ఉపయోగపడే సరుకుగా మాత్రం మారద్దు, ఎన్నికల కోసం మారద్దు. లేకపోతే ఎవడో దుబాయ్లో 100 కార్లు కొనుక్కుని లేకపోతే పెద్ద పెద్ద లగ్జరీ కార్లు తిరగటానికో లేకపోతే సినిమాలు తీయటానికో ఫండింగ్కో అట్లా కాదు. దీన్ని ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది స్టేట్ వాట్ ఎవర్ సీజ్డ్ థింగ్స్ అండ్ హార్వెస్ట్ ఎక్కువ పెంచాలి చెట్లు. అండ్ లోకల్గా ఉండే వాళ్ళకి అవగాహన కల్పించాలి. దీంట్లో ఒకటి ఉందండి బయోడైవర్సిటీ యాక్ట్ అని, చాలా మంచి క్వశ్చన్ అడిగారు కవిత గారు. బయోడైవర్సిటీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ బయోడైవర్సిటీ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే మనం ఒక చెట్టు కొమ్మ విరిస్తే పెద్ద నేరం 50,000 ఫైన్ వేయచ్చు. ఇదేంటంటే బయోడైవర్సిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, అది రమణ గారు కూడా అన్నారు, మనం టైగర్ ట్రాకర్స్ని ఎలా తీసుకుంటున్నారు అడవిలో ఉండే మనుషుల్ని, అట్లనే దీనికి కూడా మనం పెట్టుకోవాలి అని. అంటే ఇది వనరు ఎవడదంటే ఆ స్థానికుడిది. మనకు సపోజ్ బీటీ కాటన్ అని ఉంది. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెనిసిస్ అనే ఒక బ్యాక్టీరియా, దాంతో బీటీ కాటన్ తయారు చేయాలి. అది ఎక్కడి నుంచి తీశారా అంటే కర్నూలులోని మహానంది సాయిల్ నుంచి తీశారు. సో వాళ్ళు కేసేస్తే బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఆ కంపెనీ. ఏమని, మీ దగ్గర ఉన్న సహజ వనరు బయో పైరసీ అంటారు దీన్ని. బయో పైరసీ అంటే జీవుల్ని అంటే అది మైక్రో ఆర్గానిజమ్స్ చెట్ల లేకపోతే వాటిని దోచుకోవటాన్ని బయో పైరసీ అంటారు. మన విశాఖపట్నంలో ఉండే ఒక సాల పురుగుని దోచుకుపోయారు జర్మన్లు టరంటులా అంటే దాన్ని, ఎందుకంటే దాంట్లో ఉండే విషయము దాంట్లో అది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ బయో రిసోర్సెస్కి ఎవర్రా అంటే, మనకి తమిళనాడులో చూస్తే ఎరుల సొసైటీ అని ఉంది, వాళ్ళు పాము విషం వాళ్ళే దేశానికి మొత్తం యాంటీ వెనమ్కి అంటే
వాళ్ళకి అంటే ఆ స్థానికులకి, అక్కడ ఉండే ప్రజలకి, అక్కడుండే అబారిజన్, అక్కడుండే ఒరిజినల్ పీపుల్కి వాళ్ళకే హక్కు ఉంటుంది. వాళ్ళకి బయోడైవర్సిటీ కమిటీలు ఫామ్ చేయాలి. ప్రతి ఊరికి ఒక బయోడైవర్సిటీ కమిటీ, ప్రతి డిస్టిక్కి ఒక బయోడైవర్సిటీ కమిటీ ఫామ్ చేశారు. చేశారు ఆ యాక్ట్ ప్రకారం, చేయకపోతే శిక్ష. చేసిన నిజంగా ఈ సంపదని ప్రొటెక్ట్ చేసుకుని వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఇప్పుడు ఇందులో దాన్ని వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి, ఉండాలి చట్టం ప్రకారం. అప్పుడు మీకు ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ స్థానికులకి అందులో వస్తున్న సంపదలో భాగం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ పెరుగుతుంది. సో వాళ్ళే గార్డియన్స్ ఉంటారు. అసలు ఇప్పుడు వరకు అడవులు కాపాడింది ఫారెస్ట్ వాళ్ళు కాదు. ఫారెస్ట్ వాళ్ళు ప్లే చేశారు రూల్. ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎంటైర్ థింగ్. స్థానికులే, అడవి తల్లిని ఇప్పుడు నమ్ముకున్న ప్రజలు. ఈ తల్లి, అడవి తల్లి ఏమిస్తుంది? వాళ్ళకి తేనె ఇస్తుంది, వంట సరుకు ఇస్తుంది, వాళ్ళకి కాయలు ఇస్తుంది. మనకు వచ్చే సీతాఫలం హైదరాబాద్లో అంతా అడవి చుట్టూ వచ్చేవి, న్యాచురల్గా వచ్చేవి, సరిగ్గా టేస్ట్ ఉండవు. సో అడవి ఇంత ఇస్తున్నప్పుడు మనం అడవిని కాపాడుకోవాలి. ఆక్సిజన్ ఇస్తుంది, మొత్తం తగ్గిపోతుంది కదా ఇప్పుడు. సో ఆ స్థానికులను ఇన్వాల్వ్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్న, స్థానికులను ఇన్వాల్వ్ చేయాలి. అది చట్టం కూడా చెప్తుంది ఇన్వాల్వ్ చేయాలని. ఈ బయో రిసోర్సెస్కి వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు రిజిస్టర్ చేయాలి. ఏ స్పీసీస్ ఉందని బయోడైవర్సిటీ రిజిస్టర్ అంటారు, ఆ రిజిస్టర్లో రాయాలి. సో అది జరగాలండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు. మీరన్నట్టుగానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటుగా రాజకీయ నాయకులు, వ్యవస్థ, ప్రభుత్వం అందరూ కలిసి ఒక సంయుక్తంగా ఫామ్ అవుతే తప్ప మన రెడ్ శాండర్స్ అనేది మన భవిష్యత్ తరాల కోసం మిగిలి ఉండదు. లేకపోతే ఎప్పుడో ఎండేంజర్డ్ లిస్ట్లో వచ్చింది, ఆ తర్వాత భవిష్యత్తులో అది కనిపించకుండా పోతుంది. అది కూడా మనం విదేశాల్లో మాత్రమే, మ్యూజియంలోనో లేకుంటే ఇంకెవరింట్లోనో బహుమతులుగా మాత్రమే చూసే అవకాశం అనేది మనకు నెక్స్ట్ జనరేషన్లో కనిపిస్తుంది. అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే రెడ్ శాండర్స్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంయుక్త రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది సుధాకర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ కవిత సైనింగ్ అవుట్.